ఈరోజు దేవుని వాగ్దానము యహోవా దరిద్రుల ముర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతుడు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిలెను వారు కష్టకాల మందు యహోవాకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలేనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని ప్రీలారా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విదోరాం ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నీవు యవ్వచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడము నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అని సహోదరి సహోదరులార జీవముగల దేవుని చేతుల పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడిపడితేరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతరి ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో నైన శ్వాస్థమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు దయాలుడవు దయచూపుటకు ఇష్టపడువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు మొరపెట్టి నీ దగ్గర నుంచి జవాబులు పొందుకొని మాకున్న ఆపదలలో నుండి విడిపించబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు దృష్టి నిలుపుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్